దొర్లే అంటే రోల్ మరియు జారే అంటే స్లైడ్ వస్తువులను గుర్తించడంలో జరిగే సాధారణ తప్పులు. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం నేర్చుకున్నాం దొర్లే మరియు జారే వస్తువులను గుర్తించడం. ఈ వీడియోలో మనం చూద్దాం ఎలాంటి వస్తువులు దొర్లుతాయి మరియు జారుతాయి అని. చోటో మరియు పింకీకి ఈరోజు సంగీతం క్లాసుంది. చోటో మృదంగం వాయించడం నేర్చుకుంటున్నాడు మరియు పింకీ ఫ్లూట్ నేర్చుకుంటోంది. సంగీతం నేర్పించే సార్ క్లాస్ మధ్యలో వాళ్ళిద్దరికీ అభ్యాసం చేయడానికి కొంత సమయమిచ్చారు. చోటో, నాక్కూడా మృదంగం వాయించాలనుంది, నాక్కూడా ఇవ్వవా? పింకీ, ఈ మృదంగం అయితే దొర్లుతోంది. అవును చోటూ, దీని ఉపరితలం గుండ్రంగా ఉంది కదా, అందుకని. కొంత సమయం తర్వాత పింకీ చూపు రెండవ మృదంగం మీద పడింది. అరే చోటూ, ఇది చూడు, ఈ మృదంగాన్ని మనం జారవేయవచ్చు కూడా. అవును పింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. దీనర్థం మృదంగం ఒకవైపు నుంచి గోళాకారం మరియు ఇంకొక వైపు నుంచి గోళాకారం కాదు. గోళాకార ఉపరితలంతో మృదంగం దొర్లుతుంది మరియు ఉపరితలం గోళాకారంగా లేని చోట జారుతుంది. దీనర్థం ఈ మృదంగం మనం జరపవచ్చు మరియు దొర్లించవచ్చు. సరిగ్గా చెప్పావు నువ్వు పింకీ. పద, ఇప్పుడు నువ్వు ఫ్లూట్ వాయించు మరియు నేను మృదంగం వాయిస్తా. పిల్లలో, ఏ విధంగా ఒకే వస్తువు జారగలదో మరియు దొర్లగలదో మీరు చూశారు. చోటూ మరియు పింకీ సంగీతం క్లాసు నుండి ఇంటికి వచ్చిన తర్వాత జరపగలిగే మరియు దొర్లించగలిగే మరికొన్ని వస్తువులని వెతకడం ప్రారంభించారు. మా వద్ద కొన్ని వస్తువులున్నాయి, రండి వీటిలో ఏ వస్తువు దొర్లుతుందో మరియు ఏ వస్తువు జారుతుందో చూద్దాం. ఇది గోళి. ఇది కేవలం దొర్లుతుంది ఎందుకంటే దీని ఉపరితలం గోళాకారంగా ఉంది. ఇది పెట్టె. ఇది కేవలం జారుతుంది ఎందుకంటే దీని ఉపరితలం గోళాకారంగా లేదు. ఇప్పుడు ఈ టిన్ డబ్బాని చూద్దాం. దీనిని జరపగలం ఎందుకంటే దీని ఉపరితలం గోళాకారంగా లేదు. మరియు దీనిని దొర్లించగలం ఎందుకంటే దీని రెండవ వైపు ఇది గోళాకారంగా ఉంది కాబట్టి. పిల్లలు, ఇది పుచ్చకాయ. ఇది గోళాకారంగా ఉంది, దీనర్థం ఇది దొర్లుతుంది. పిల్లలు, మీరు చూశారా కొన్ని వస్తువులను జరపవచ్చు మరియు దొర్లించవచ్చు అని? ఎందుకంటే వాటిలో కొంత ఉపరితలం గోళాకారంగా ఉంటుంది మరియు కొంత ఉపరితలం గోళాకారంగా ఉండదు. పిల్లలు, ఈరోజుకింతే. ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం దొర్లగలిగే మరియు జారగలిగే వస్తువుల గురించి. మీరీ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. బాయ్ పిల్లలు.